డాక్టర్ గారు శృతి గారు ఇలా అడుగుతున్నారు, మాకు ఈ మధ్యనే బాబు పుట్టాడు. అయితే బాబుకి పుట్టుకతోనే హార్ట్లో హోల్ ఉందని తెలిసింది. డాక్టర్కి చూపిస్తే సర్జరీ అవసరమవుతుంది, కాకపోతే అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు, 1-2 సంవత్సరాలు ఆగి చేద్దామన్నారు. కానీ ఈలోపు బాబుకి ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. పిల్లల గుండెల్లో రంధ్రం ఎందుకు వస్తుంది? దానికి సర్జరీ తప్పనిసరినా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శృతి గారు, అంటే చిన్నపిల్లలలో మామూలుగా వచ్చే జబ్బును పుట్టుకతోటి వచ్చే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. కంజెంటల్ హార్ట్ డిసీజ్లో చాలా కామన్గా ఉండేటివి ట్రీటబుల్ కండిషన్స్, అంటే ఏఎస్డి కానీ, అంటే 2 ఎట్రియాల మధ్య ఉండే గోడ లోపల రంధ్రం ఏర్పడుతుంది. అదేవిధంగా విఎస్డి అంటాం, 2 వెంట్రికల్స్ మధ్యలో ఉండే గోడ లోపల ఉండే రంధ్రాన్ని విఎస్డి అంటాం. ప్రధాన రక్తనాళ్ళ మధ్యలో ఉండే కనెక్షన్ను పీడి అంటాం. అంటే పీడి అయినా మామూలుగా కామన్ పీపుల్కి ఏంటంటే మనము వాడక భాష లోపల వాళ్ళకి అర్థమవ్వాలని హోల్ అని చెప్తాం. అదేవిధంగా కొద్దిమందికి వాల్వ్ స్టినోసిస్, సైటిక్ వాల్వ్ స్టినోసిస్ కానీ పల్మండరీ వాల్వ్ స్టినోసిస్ అనేది ఇట్లా ఉంటాయి. వేరే రకంగా ఏంటంటే బ్లూ బేబీస్ ఉంటాయి. బ్లూ బేబీస్ అంటే కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్, అవి తక్కువ పేషెంట్స్, తక్కువ బేబీస్లో ఉంటుంది, అంటే దాని ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుంది. బట్ కామన్గా చాలా ఫ్రీక్వెంట్గా అవ్వబడే జబ్బులలో ఏహెచ్డి, బిఎస్డి, పీడిఏ, వీటిలో వాల్వార్ స్టినోసిస్ ఇవన్నీ కరెక్టబుల్. 80% ఆఫ్ ద టైం దానికి అదే క్లోజ్ అయిపోతుంది. అంటే 5 ఇయర్స్ లోపల మనము ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకుని, మామూలుగా అంటే ఎర్లీగా మనకు హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ లేవు, బేబీ గ్రోత్ బాగుంది, బేబీ వెయిట్ బాగుంది, అదేవిధంగా ఫీడింగ్ ప్రాబ్లమ్స్ లేవు, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ లేవంటే హార్ట్ ఫెయిల్యూర్ లేనట్టు. సో నార్మల్గా ఏసిమ్టమాటిక్ ఉన్న చైల్డ్ నార్మల్గా ఉన్నప్పుడు డాక్టర్ గారు స్కాన్ చేసినప్పుడు హోల్ సైజ్ చెప్తారు, షంట్ అంటాం, అంటే లెఫ్ట్ టు రైట్ షంట్ అంటాం. ఈ షంట్ ఎక్కువ ఉందనుకోండి, అవి తొందరగా చేయాలి. అదేవిధంగా ఊపిరితిత్తులలో పీడనం పెరుగుతుంటే దాన్ని పిహెచ్ ఉంటాం, అది ఉంటే ఎర్లీగా చేయాలి. సపోజ్ పిహెచ్ లేదు, చిన్న రంధ్రాలు ఉన్నాయి, షంట్ ఎక్కువ లేదు, బేబీ గ్రోత్ బాగుంది, ఎట్లాంటి లక్షణాలు లేవన్నప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి స్కాన్ చేసుకొని చూసి అది మనకి ఇవాళ రేపు ఏంటంటే చాలా వరకు డివైస్ థెరపీ అంటుంది. డివైస్ థెరపీ అంటే ఏహెచ్డి కానీ, బిఎస్డి కానీ, పీడిఏ కానీ ఆపరేషన్ లేకుండా మన క్యాథెటర్ టెక్నిక్ ద్వారా, అంటే తొడ ద్వారా చిన్న పైప్ పంపించేసి, ఇప్పుడు మన సెన్షన్లో కూడా ఎవ్రీ మంత్ వీఆర్ డూయింగ్ ఫ్రీ టు ఆల్ చిల్డ్రన్ ఆన్ 1 పర్టికులర్ డే, నెలలో ఒకసారి దగ్గర దగ్గర 10 నుంచి 14 మందికి ఫ్రీగా ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ చేస్తాం, లేకున్నా కానీ ఆ ఒక్క డే నాడు ఫ్రీగా ఎక్స్టెండ్ చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలకు, అంటే సొసైటీ పట్ల మనం కూడా, ఈ పిల్లలకి ఏంటంటే ఒకసారి ఇది ట్రీట్మెంట్ అయిపోయిందంటే లైఫ్ లాంగ్ దే లీడ్ ఏ నార్మల్ లైఫ్. లేదు అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక వయసు వచ్చిన తర్వాత అది హార్ట్ ఫెయిల్యూర్ వెళ్ళి, ఉపరితిత్తుల పీడనం వెళ్ళి, అవి ఇనాపరబుల్ కేసు. బిగినింగ్ స్టేజ్లో ఏసిమ్టమాటిక్ ఉంటాయి, అందుగురించి అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి అది ఫస్ట్ ఏంటంటే చాలా చిన్న రంధ్రాలు అయితే ఏం చేయకుండా ఏం కాదు, జీవితాంతం అట్లే ఉండిపోతాయి. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకేంటే కొద్దిమందికి రిపీటెడ్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.